మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు అటు నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒక్కటే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమార, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యుని సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడుతుంది అని ఆయన సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయపడము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానం ఇచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానిని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.